డ్యూరేషన్ ఎక్కువ అవుతుందన్న భయం లేదు, ఆలస్యం అవుతుందన్న కంగారు ఏ మాత్రం లేదు. ఎవరేమనుకున్నా సరే ఆ డైరెక్టర్లు హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని టెన్షన్లను మరిచి అసలు ఆ డైరెక్టర్లు ఎందుకు అలా కూల్ గా ఉన్నారు? ఏ స్ట్రాటజీతో వారి సినిమాలను ఆలస్యం చేస్తున్నారు? చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. పుష్ప బాడీని మాయం చేసి పోలీసుల డ్రామాలు ఆడుతున్నారు. అసలు పుష్ప ఎక్కడ? ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు స్టార్ హీరోల సినిమాల విషయంలో ట్రెండ్ మారుతోంది. ఇదివరకు హీరోలను బట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆదరణ పొందేవి. కొన్నేళ్లుగా ట్రెండ్ లో మార్పు వచ్చి కంటెంట్ పరంగా సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. కంటెంట్ పరంగా అనేది చిన్న పెద్ద అన్ని సినిమాల విషయంలో ముఖ్యమైపోయింది. అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఒకే కంటెంట్ ని పార్ట్స్ గా చెప్పడం కొత్త ట్రెండ్ అయింది. సీక్వెల్ మూవీలకు క్రేజ్ పెరుగుతోంది. బాహుబలితో మొదలైన ట్రెండ్ ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోతుంది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే చాలు, సెకండ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో కుమ్మేశాయి. దీంతో పుష్ప కూడా రెండు పార్టులు చేసేందుకు రెడీ అయిపోయింది. రీసెంట్ గా వేర్ ఇస్ పుష్ప అంటూ వదిలిన గ్లిమ్స్ రెండో పార్ట్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ కాకముందే పార్ట్ టూ కి ప్లాన్ చేస్తున్నారు. సలార్, హరిహర వీరమల్లు, కల్కి మూవీలు రెండు పార్ట్లుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దేవరా కూడా రెండు పార్టులుగా వస్తున్నట్లు బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే బాటలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీతో పాటు బుచ్చిబాబు, రామ్ చరణ్, RC-16 కూడా రెండు పార్టులుగా రాబోతుందట. ఒకే కథను భాగాలుగా విడదీసి చెప్పే ప్రయత్నాల వెనక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను మొదలు పెట్టినప్పుడు మేకర్స్ ఒక బడ్జెట్ ను ఫిక్స్ చేసుకుంటారు. తీరా షూటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి బడ్జెట్ పెరిగిపోతుంది. దీంతో పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు మేకర్స్ రెండు పార్టుల బాట పడుతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. పైగా రెండు పార్టులకు సరిపోయేంత కథ ఉండడంతో పాటు ప్రతి అంశాన్ని పర్ఫెక్ట్ గా తీయాలని సీక్వెల్ వైపు మొగ్గు చూపుతున్నారట. గ్రాఫిక్స్, భారీ సెట్లు, విజువల్ గ్రాండియర్ కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడంలో కూడా లాభాలు ఉండడంతో మేకర్స్ అటువైపు అడుగులేస్తున్నారు. కంటెంట్ సాలిడ్ గా ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనే విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది. అంతేకాక కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే 50% అదనంగా అవుతుంది. దీంతో సినిమా రికవరీ కష్టమయ్యే ఛాన్స్ ఉండడంతో మేకర్స్ నయా ఐడియాని ఫాలో అవుతున్నారట. తమ సినిమాల పట్ల ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట. అందుకే సినిమాను రెండు పార్ట్లుగా విడుదల చేసి బ్రేక్ ఈవెన్ సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం తెలిసిన సినీ లవర్స్ మేకర్స్ బిజినెస్ స్ట్రాటజీ అదిరిపోయిందంటున్నారు. అదే పులే రెండు అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.